ఏమైనా నిద్రొస్తుంది, ఏమైనా మాట్లాడు. నేను నడపనా? ఒప్పో, వాడి ఫోన్ చేయి, లేచాడో లేదో. మీ నాన్న మాట్లాడతారంట, మాట్లాడు. ఏరా, ఇంకా లేవలేదా? లేస్తున్నా నాన్న. సరే సరే, తొందరగా లేచి రెడీ అవ్వు, మేము దగ్గరకు వచ్చేస్తున్నాం. ఏంటి వచ్చేస్తున్నారా? ఏమైందిరా? నైట్ చెప్పినా కదా నాన్న, పెళ్లి చూపులు పిచ్చి చూపులు చూడడం నాకు ఇష్టం లేదని. నేను కూడా చెప్పాను కదరా తప్పదని. అది కాదు నాన్న, ఇట్స్ సో ఎంబారసింగ్. నేనే పర్సనల్ గా అమ్మాయిని మీట్ అయ్యి మాట్లాడి నాకు ఓకే అయితే మీకు ఫోన్ చేస్తా. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు కూడా అర్థం చేసుకోరా, మేము ఆల్రెడీ సగం దూరం వచ్చేసినాం. మిగతా సగం ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళండి, హ్యాపీగా ఇంటికి వెళ్తారు. మీడియేటర్ ఏమంటాడో రా. నువ్వు మాట్లాడితే షూర్ గా ఒప్పుకుంటాడు నాన్న. ప్లీజ్ ప్లీజ్. ఇందాక నిద్ర వస్తుందన్నారు కదా, తిప్పండి ఇంటికి వెళ్ళి పడుకుందాం. అదేంట వంతిక అలా అంటావు? లేకపోతే ఏంటత్తా, ఇది 1920 జనరేషన్ కాదు, 2020 జనరేషన్. ఇప్పుడు కూడా పెళ్లి చూపుల్లో ఫ్యాషన్ చూడాలంటే ఎలా? అది కాదురా. అరే, పెళ్లి చూపుల్లో ఒక్కదాన్ని చేసి అందరూ అలా గుచ్చి గుచ్చి చూస్తుంటే ఎంత గిల్టీగా ఉంటుంది చెప్పండి. ఐ నో ఐ నో. ఓ మహిళా మండలి అధ్యక్షురాలిగా ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మీ నాన్న సాంప్రదాయం అంటున్నారే. సిల్లీ సాంప్రదాయం అత్తా. టీవీ లైఫ్ షోలో ఆ లేడీస్కి అన్యాయం జరిగింది, ఈ లేడీస్కి అన్యాయం జరిగింది అంటూ అంత మందిని కన్విన్స్ చేస్తారు. ఇంట్లో ఒక్క మీ అన్నని కన్విన్స్ చేయలేరా? నీ రిక్వెస్టేనా డౌటా? రిక్వెస్ట్, దెన్ ఇట్స్ ఓకే. నేను చూసుకుంటా గానీ అబ్బాయిని ఎక్కడ కలుస్తావో చెప్పు, మీడియేటర్ తో మాట్లాడి నేను అరేంజ్ చేస్తా. మా మంచి మేనత్త. మార్నింగ్ రా. మార్నింగ్ మార్నింగ్. ఇదిగో రా జల్లు బిల్లు, వెట్ లుక్, సెక్సీ ఎఫెక్ట్. థాంక్స్ రా డాట్ కామ్. బాబే, తక్కువ జల్ కోసం జైన్ రేంజ్ పిలిపించినావు. యాక్చువల్ గా నేను పిలిపించింది జల్ కోసం కాదురా, నీ బైక్ కోసం. బైక్ కోసమా? నీ కార్ ఉంది కదా బే. నీ బైక్ నాకు సెంటిమెంట్ కాకా. నా బైక్ నీకు సెంటిమెంటా? అరే ఒక ఫ్యాక్ట్ చెప్పరా, ఇంతకీ నువ్వు నన్ను వాడుకుంటున్నావా, ఆడుకుంటున్నావా? అవేం మాటలు కాకా, నువ్వు అలా ఫీల్ అయితే అదిగో నీ జల్లె బిల్లు తీసుకో. ఐ డోంట్ వాంట్ ఇట్. ఆ బుక్క కూడా నాకినారా? ఆ ఫోన్ చూడు కాకా. ఎవరు బ్రోకర్ అంటే కాకా? అమ్మాయిల బ్రోకరా? నీ మ్యారేజ్ బ్రోకర్ రా, అతని కాల్ కోసమే వెయిటింగ్. ఇది చెప్పండి శాస్త్రి గారు. మీటింగ్ పాయింట్ కి మిలాంజరావు ఓకే అన్నారు, మరి టైం అని చెప్పలేదు. షార్ప్ 10 o'clock. ఓకేనండి. మరి అమ్మాయి మిమ్మల్ని గుర్తుపట్టడం? బయోడేటాలో ఫోటో చూసింది కదండి. బయట చూడలేదు కదండి, కొంచెం కన్ఫ్యూజన్. లెఫ్ట్ మోస్ట్ కార్నర్ టేబుల్ లో బ్లాక్ డ్రెస్ లో ఉంటాను. బ్లాక్ డ్రెస్? బ్లాక్ సెంటిమెంట్ కదండి. నాకు బ్లాక్ ఏ సెంటిమెంట్ అండి. ఈ అయ్యా ఏంట్రా ఈ బైక్, మున్సిపాలిటీ దోమల బండి లాగా. సెంటిమెంట్ నీకేనా, నాకున్నావా? నేను నా ఫ్రెండ్ బ్యాగ్ దగ్గర కూర్చో. ఇక్కడ నుంచి నేను వెళ్తాలే. పర్వాలేదు, నేను పక్క టేబుల్లో ఉండి చూస్తా. అంత కాఫీ లేదు, పెళ్లిలో పక్కనే ఉండి చూడొచ్చు కానీ. బాయ్. అల్లా, నేను ఏమైనా లైటింగ్ కొడతానా ఏంటి? లైట్ గా చూసెళ్తా. సారీ, నీకు ఆఫీస్ టైం అయింది. ఖుదాఫిస్. కోటి ఆఫీస్. అచ్చా ఠీక్, మన బెట్ గుర్తుంది కదా, అబ్బాయిలందరూ ఫస్ట్ టైం అక్కడే చూస్తారు. చూద్దాంలే. చూసాక నో లైస్ హా, ట్రీట్ కెళ్ళే ప్రిపేర్ అవుజావు. అరాచకంగా ఉంది రాయ్.
గోడా కంటే బయట బాగున్నాడే. హాయ్. హాయ్. ప్లీజ్. థ్యాంక్ యూ. సారీ ఫర్ ది డిలే. ఇట్స్ ఓకే. ఎలాగో పెళ్లి తర్వాత అమ్మాయిలు ఇంట్లో వెయిట్ చేయాలి కదా. అబ్బాయిలందరూ ఫస్ట్ టైం. మీ స్కానింగ్ అయిపోతే మాట్లాడుకుందాం. హే, ఐమ్ రియలీ సారీ. డోంట్ థింక్ అదర్వైజ్. నా కళ్ళు కొంచెం కంట్రోల్ తప్పినాయి. ఐఎమ్ యువా. అవంతిక. సీను. నిమిషా. నిమిషానా? యాక్చువల్లీ నా పేరు నిమిషాంబ, కానీ అందరూ నిమిషా అంటారు. బట్ నేను మాత్రం మినిట్ అంటాను. వన్ గ్రీన్ టీ. వన్ గ్రీన్ టీ అండ్ వన్ క్యాపుచినో. వన్ క్యాపుచినో. యా. థ్యాంక్ యూ సార్. చెప్పండి, నా గురించి మీడియేటర్ మీకు అంతా చెప్పాడా? ఓ చెప్పాడు. అబ్బాయి ఓన్లీ సన్, ఐటీ ప్రొఫెషనల్, 12 lakhs ఎర్న్ చేస్తున్నాడు. ఫ్లాట్లు, సైట్లు, ఫిక్స్డ్ డిపాజిట్స్ చాలా ఉన్నాయి. రిసెషన్ లో కూడా జాబ్ ఉంది. బ్లా బ్లా బ్లా. అవన్నీ పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసి ఏదైనా చెప్తాడు. అసలు విషయం చెప్పాడా? అసలు విషయమా? అదే. ఓ, సెకండ్ మ్యారేజ్ అన్న విషయమా? ఐ నో ఇట్. రెండో పెళ్ళని తెలిసే ఓకే చెప్పారా? ఇందులో ఎవరి ఫోర్స్ లేదు. నేను కాంప్రమైజ్ లు, సాక్రిఫైస్ లు కూడా ఏం చేయట్లేదు. సింపుల్. మీరు నాకు నచ్చారు. అయినా నేను వైట్ బాల్ టచ్ చేసి క్యాచ్ అవుట్ అయ్యే టైప్ కాదు. అన్ని డీటెయిల్డ్ గా తెలుసుకున్నాను. ఆ విషయం మీరు మ్యారేజ్ ఓకే చెప్పినప్పుడే అర్థమైంది. అయినా అబ్బాయికి సెకండ్ మ్యారేజ్ అంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ అదే అమ్మాయి కంటే జనరల్ గా ఎవరు ముందుకు రారు కదా. ఎగ్జాక్ట్లీ. బట్ నేను మిమ్మల్ని చూసినప్పుడు మీది సెకండో థర్డో అవేవి నాకు తెలియదు. మన లైఫ్కి మనమే థర్డ్ ఎంపైర్లా ఉండాలని నమ్ముతాను నేను. మిమ్మల్ని ఫస్ట్ టైం విప్రో ఇంటర్వ్యూలో చూశాను. అంతే, మిమ్మల్ని లైఫ్ టైం నా పక్కనే చూడాలని డిసైడ్ అయ్యాను. నాకు మీ పాస్ట్ గురించి టెన్షన్ లేదు. ఎందుకంటే నా పాస్ట్లో కూడా చాలా పాసింగ్ అఫేర్స్ ఉన్నాయి. అందుకే మీతో ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చాలా బ్రాడ్ మైండెడ్. నో, యూ మిస్టేక్. నేను చాలా స్మార్ట్ మైండెడ్. ఈ రోజుల్లో పెళ్ళి అనేది ఇది క్యాలిక్యులేషన్ ఆర్ కంఫర్ట్. సెటిల్ అయిన వాడిని చేసుకోవాలి అనుకోవటం క్యాలిక్యులేషన్, ఇష్టపడిన వాడిని చేసుకోవాలి అనుకోవటం కంఫర్ట్. నాకు మీ విషయంలో ఈ రెండు సెట్ అయ్యాయి. థ్యాంక్స్. ఇలా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో లాగా మాట్లాడొచ్చని పెళ్లి చూపులు ఇక్కడ ఏర్పాటు చేశాను. వన్స్ అగైన్ చీయర్స్. చీయర్స్. అంత టెన్షన్ పడతారేంటి? వాడు చేసిన పనికి తప్పుదా? ఎవరైనా 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమంటారు. ఇది రెండో పెళ్లి కోసం 2000 అబద్ధాలు ఆడి మ్యాచ్ సెట్ చేశారు. అమ్మా, అట్లా 2000 అబద్ధాలు చెప్పే కంటే మొదటి పెళ్ళని ఓకే అబద్ధం చెప్పొచ్చుగా. ఏ, నువ్వు పని చూసుకో. ఈ మ్యాచ్ అబద్ధాలు గానీ ఆడి సంగతి చెప్తా. అమ్మా, ఈ రెండిట్లో ఒకటి ముట్టుకోండి, ఏమైందో నేను చెప్తా. అలా 2000 చూపిస్తావంటే రెండో పెళ్లి కదా అని. ఏ, లోపలికి వెళ్ళి ప్లేట్లు కడుక్కోపో. అందుకే ఫ్యాక్స్ చెప్తే ఈ పెద్దోళ్ళ కోపం వస్తుంది. ఏ, ఫాస్ట్ గా ఫోన్ ఎత్తు. టెన్షన్ మీకా నాకా? అబ్బా ఎత్తవే. మా పిల్ల మనకు ఓకే, నాన్నని పండుగ చేసుకోమను. ఏంటి, ఓకేనా? డబ్బల్ ఓకే ఆంటీ. అతను ఫస్ట్ టైం అవంతిక అని ఎక్కడ చూసాడో తెలుసా ఆంటీ? ఎక్కడ? జస్ట్ షట్ అప్ నా. మన ఆంటీ కదా అవంతిక. ఎక్కడ చూసాడో తెలుసా? చెప్పబ్బా. ఎక్కడ చూసాడంటే, ఏ ఆపో. ఎక్కడ చూసాడంటే విప్రో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసాడంట. అంతే, ఫిదా పోరడు. ఓహో, లవ్ ఎట్ విప్రోనా? అక్కడ చూసాకే అప్రోచ్ అయ్యాడనమాట. వాటెవర్ అద్దా, అతను చాలా బ్రాడ్ మైండెడ్ ఉన్నాడు. నా పాస్ట్ గురించి అసలు అటెన్షనే లేదు. సో అలాంటప్పుడు నాకు ఫ్యూచర్ గురించి టెన్షన్ ఏంటి? గుడ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ. పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ అయినంత సంతోషంగా ఉంది. ఫస్ట్ మ్యారేజ్తో అమ్మా నాన్నకు దూరం అయ్యాం, ఈ పెళ్లితో వాళ్ళకి దగ్గర అవుతాం. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను. మందెలాగూ తాగడు కదా, కనీసం మజా అయినా తాగుతాడు. అబ్ చలో మెక్డానల్డ్ క్యూ భూల్ గా క్యా? హే నోరా, అతను అక్కడేం చూడలేదు. అరే ఓ అల్లా, ఏ లడ్కియా జూట్ కాయకో బోల్తీయరే. చంపకే పదా, మెక్కుదు గానీ చలో.